టీవీ 72 న్యూస్ కి స్వాగతం. నేను మీ దీపిక. ఖమ్మం జిల్లా సత్తిపల్లి పట్టణంలో గత 10 సంవత్సరాలుగా సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఎన్టీఆర్ కాలనీ, వేజల్లా, వెంగళరావు నగర్ కాలనీకి సంబంధించి సుమారు 800 ఇళ్లు కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులకు చెప్తున్నా పట్టించుకోవడం లేదని, ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని లంబాడ్ హక్కుల పోరాట సమితి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాయక్ భారత మానవ హక్కుల మండలికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా భారత మానవ హక్కుల మండలి తెలంగాణ రాష్ట్ర చైర్మన్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సామేలు మాట్లాడుతూ, వీలైనంత త్వరగా ఎన్టీఆర్ నగర్, రేజల్లా, వెంగళరావు నగర్ కాలనీకి సంబంధించిన లబ్ధిదారులకు ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని, అదేవిధంగా అక్కడ ఉన్న నివాసులకు వర్షాల వల్ల కానీ సింగరేణి బ్లాస్టింగ్ వల్ల కానీ ఏమైనా జరిగితే సంబంధిత అధికారులు సింగరేణి యజమాన్యం పూర్తి బాధ్యత తీసుకోవాలని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని ఎన్టీఆర్ నగర్, రేజర్లా, బెంగళూరు నగర్ కాలనీకి సంబంధించినటువంటి సింగరేణి ఓసీ వల్ల, బ్లాస్టింగ్ వల్ల సుమారు 800 ఇళ్ళు కూలిపోయే పరిస్థితి ఉందని చెప్పి గత 10 సంవత్సరాలుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అనేక మంది అధికారులకు దరఖాస్తులు ఇచ్చినా స్పందించకపోవడం వల్ల అక్కడ న్యాయం జరగట్లేదు అనే ఉద్దేశంతో ఈరోజు కుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ గారికి అక్కడ ఉన్నటువంటి పేదలకు ఆ ఇళ్లను బాగు చేపించి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు ధర్మసోత్తు దశరథ నాయక్ గారు, హెచ్ఆర్సి సత్తుపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కొదిరి ప్రసాద్ గారు, బీసీ సంఘానికి సంబంధించి నిదానపల్లి బాలకృష్ణ గారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. గత 10 సంవత్సరాల కాలం నుండి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వివరంగా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అదే క్రమంలో వాటర్ ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు మొత్తం కూడా చుట్టూ గోడ కట్టేయడం జరిగింది. ఆ కాలనీకి సంబంధించి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి గోడ కట్టడం వల్ల వర్షాల వల్ల నీరు ఎటుపోయే పరిస్థితి లేక ఆ బురద నీరు కూడా ఇళ్లలోకి పోయి ప్రజలు చాలా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ స్లాపులు కూడా కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి సింగరేణి యాజమాన్యానికి వీలైనంత త్వరగా లేఖ రాసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి ఈరోజు కమిషన్